హాయ్, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను మీ ప్రశాంత్. నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో డాక్టర్స్ను నియమించాలని, మహిళలకు గర్భిణీ స్త్రీలకు గైనిక్ మహిళా మత్తు డాక్టర్లను నియమించాలని కోరుతూ నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం నాయకులు జువ్వల రాంబాబు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా జువ్వల రాంబాబు మాట్లాడుతూ నిడదవోలు పట్టణంలో ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో తగిన సిబ్బంది డాక్టర్స్ లేరని, దీనివల్ల పేద ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదని వారు ఆరోపించారు. నిడదవోలు ఎమ్మెల్యే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ వైద్య సిబ్బందిని నియమించాలని వారు కోరారు. ఈరోజు నిడదవోలు సామాజిక ఆరోగ్య కేంద్రం 30 పడకల ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలని నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరఫున ఒక రోజు దీక్షను మేము చేపట్టాం. ప్రజలందరికీ కూడా మేము విన్నవించేది ఏంటంటే 2017లో గత ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రిగా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్టాఫ్ ప్యాటర్న్ని, వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం నియమించలేదు. ఇది దీనికి కారణం జిల్లా వైద్యాధికారులు, దానికి బాధ్యత వహిస్తే ఇన్ఛార్జ్గా ఉన్న వాళ్ళందరూ బాధ్యత వహించాలి. 2017 తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ఆసుపత్రి అభివృద్ధికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు, బాగా వెనక్కి నెట్టింది. ఈరోజు 3 డాక్టర్స్ వాళ్ళు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు డిప్యూటేషన్ మీద వెళ్ళిపోతారో కూడా తెలియదు. ముఖ్యంగా మా బాధ ఏంటంటే, నిడదవోలు మోడల్ టౌన్గా అభివృద్ధి చేస్తామని చెప్తున్న శాసనసభ్యులు, ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ 3 సంవత్సరాల్లో కనీసం ఆసుపత్రి అభివృద్ధి మీద ఒక్క స్టెప్ కూడా వారు తీసుకోలేదు. ఈరోజు ఈ ఆసుపత్రికి వచ్చేది వైసీపీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా, ఉన్నత వర్గం వాళ్ళు ఎవరు కూడా ఈ ఆసుపత్రికి వైద్యం కోసం రారు. ఇక్కడ వైద్యానికి వచ్చేది సామాన్యులు, పేదలు, ఉద్యోగులు, కార్మికులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వ్యాపార ప్రజలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, మహిళలు, వీళ్ళందరికీ కూడా ఇక్కడ వైద్యం, ఉచిత వైద్యం నిరాకరించబడుతుంది. ఇది చాలా బాధాకరం. ఈరోజు గర్భిణీ స్త్రీలు ఈ ఆసుపత్రికి వస్తే వైద్యం లేదు. ప్రతి మంగళవారం నాడు సంఖ్యలో వస్తారు మహిళలు, గర్భిణీ స్త్రీలు. వాళ్ళకి ఆపరేషన్ అవసరమైతే ఇక్కడ డాక్టర్ లేరు, ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించాలి. ప్రైవేట్ ఆసుపత్రిలో 30,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజులు చెల్లించుకోవాల్సి వస్తుంది వాళ్ళు. అంటే దీని అర్థం పేదవాళ్ళకి, సామాన్యులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కానీ తల్లి నుంచి బిడ్డ పుట్టేటప్పటికి 30,000 నుంచి 1,00,000 రూపాయల దాకా అప్పుతో పడుతున్నాడు. ఇది చాలా బాధాకరం, శోచనీయం. ఎవరు దీనికి బాధ్యత వహిస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఈ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి